నమస్కారం ఎస్ఎన్సి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు చింతూరు మండలంలోని చదలవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఎర్రగొండ పాకల అనే కొండరెడ్డి గ్రామంలో మనం ఇప్పుడున్నాం. ఇక్కడ సాధుల సోమిరెడ్డి అనే కొండరెడ్డి ఆదివాసితో ఉన్నాం. ఇప్పుడు ఈ సోమిరెడ్డి గారితో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? ఫస్ట్లో పడ్ల అక్కడ ఉండేవారు. అతను గంపలగూడన్నా గంపలు కూడా ఉండేవాళ్ళు. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? అంతకుముందు నా పుట్టిజాగ ఏరువాడ. ఫస్ట్ ఏరువాడలో ఉండేవాళ్ళు. ఏరువాడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎంతే కొండ ఎక్కలేకుండా భూమి లేకుండా బట్టి ఇక్కడికి వచ్చాను. అంటే కొండ ఎక్కలేక కిందకి దిగారు. ఇప్పుడు మన ఇప్పుడు చదలవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఏరువాడ నుంచి మొత్తం ఏరువాడ నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారు ఏరువాడ నుంచి? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అయ్యింది. 15-16 సంవత్సరాలు అయ్యింది. మీరు వచ్చి? వారు వచ్చి ఇక్కడ. అసలు ఊరు మన ఈ చదలవాడ, చదలవాడ ఊరు కట్టినప్పుడు అంటే ఒక 30 సంవత్సరాలు పైన అయింది కదా? చదలవాడ పైన అయింది 30 సంవత్సరాలు. ఎందుకు? సరే, అయితే ఇప్పుడు ఏరువాడ నుంచి ఎన్ని కుటుంబాలు వచ్చారు చదలవాడ? చాలా కుటుంబాలు వచ్చారండి. ఒక 30 కుటుంబాలు దాకా వచ్చారా? 10 కుటుంబాలు వచ్చారు చదలవాడ నుంచి. ఏరువాడ నుంచి 10 కుటుంబాలు చదలవాడ. 10 కుటుంబాలు చదలవాడలో ఎవరు లేరు అక్కడ? అసలు ఎవరు లేదు. ఉత్తర చదలవాడ వారు, వారు రెండు వారు కాదు, వారు పరికే వారు కాదు. ఇప్పుడు మా వారు వచ్చి అందరికి ఇండ్లు కట్టుకొని పొలాలు బాగా తెచ్చుకొని వారందరూ ఒకటైపోయారు. మిటవాడను కొంతవారు దగ్గర ఆరేళ్ళ వారు మిటవాడలో ఒక ఆరేళ్ళ వాళ్ళు దిగారు. అలానే జిల్లాలు కూడా మన పేరు పెట్టారు అక్కడ. అక్కడ మిటవాడ ఆ పక్కన ఉన్నాయి, అట్లా దిగారు. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఊర్లలో జబ్బులు వస్తాయి కదా. అప్పుడు మీరు అడవిలో ఉండేవాళ్ళు, కొండల్లో ఉండేవాళ్ళు కదా. అప్పుడు జబ్బులు వచ్చినప్పుడు ఎట్లా మరి జబ్బులకు ఎట్ట మందులు ఇచ్చేవాళ్ళు? ఏదైనా జబ్బు వస్తే ఏం చేసేవాళ్ళు? జబ్బు ఏ జబ్బు వచ్చినా చెట్టు మందులు, నాటు మందులు. అప్పుడు డాక్టర్లు లేదు, చూదులు లేదు. అప్పుడు చెట్టు మందులు బాగా వాడేవారు. ఇప్పుడు జ్వరం వచ్చినా ఏమంటే అప్పుడు డాక్టర్లు లేరు, పూల చెట్లు లేదు, చింతూరు బెరిజి లేదు, మోటగూడెం ఇండ్లు లేవు, ఉత్త కాపులే ఇల్లు కాపలు ఉండేటివి. పెద్ద ఇండ్లు కావు, పాకలు ఉండేవి. అంటే మరి మీరు ఏమేమి జబ్బులకు మందులు ఇచ్చేవాళ్ళు? ఏమేమి జబ్బులు చెట్టు వన్నలు. ఆ జబ్బుకు పడుకొని అయ్యి అమ్మగారు తెచ్చి, లేకపోతే చెప్పించేవారు. ఏది మీ అమ్మ నాన్న కూడా చేసేవాళ్ళు వైద్యం? వైద్యం కాదు, మందులు ఇచ్చేవారు. ఎవరు ఇచ్చేవాళ్ళు? మా నాన్న, మా అమ్మ వారంతా ఇచ్చేవారు. మీ అమ్మ నాన్న కూడా మందులు ఇచ్చేవాళ్ళ? చెట్టు మందులు. మీకు మొత్తం నేర్పారా చెట్టు మందులు? మరి ఏమేమి నేర్పారు? ఏమి నేర్పలేదు. అంతే, పలాని చెట్టు పలాని జబ్బు అనేవారు. చెట్టు మందుల వల్ల తిని జబ్బు తగ్గించేవన్న. ఏమేమి ఏమేమి చెట్టు మందులు వాడేవాళ్ళు? ఏమేమి చెట్టు మందులు? అడవినున్న ఆయితి ఏ చెట్టు పనికి పోయింది ఆ చెట్టు వాడుకున్నవారు. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది అనుకో, ఏ మందు వాడతారు? ఏ చెట్టు మందు వాడతారు? ఏ మందా? ఏ చెట్టు మందు? జబ్బు చూసి చెట్టు మందు వాడేవారు. జబ్బు చూసి చెట్టు మందు వాడేవాళ్ళు? చెట్టు మందు వర్ణం. అంటే అప్పటికప్పుడు తెచ్చి వాడేవాళ్ళు. అప్పటికప్పటికి పలాని చెట్టు, పలాని జబ్బు, పలాని నొప్పి అన్న వైద్యకాలు
తెచ్చి లేకపోతే బాగా సిద్దుకే చిక్కులో కొట్టి కట్టు తాటే తగ్గిపోయి. అట్లా అంతేగాని పలానా చెట్టు పేరు అని చెప్పరు. చెప్పరు చెప్పరు. ఎందుకు చెప్పరు అలాగా? అన్ని చెప్పరు. ఇప్పుడు తెల్లమద్ది చెట్టు తెలుసు కదా? తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడ లేదండి. మద్ది చెట్టు తెలుసుగా? మద్ది చెట్టు నల్ల మద్ది తెలుసు. నల్ల మద్ది తెలుసు. అలాగనే తెల్ల మద్ది కూడా ఉంటుంది. వాగులో ఉంటాయి కదా పెద్ద పెద్ద చెట్టు. తెల్ల మద్ది ఏరుమద్ది. ఏరుమద్ది. ఏరుమద్ది చెట్టు ఉన్నాయి. ఉన్నాయి. ఏరుమద్ది చెట్టు దేనికి వాడేవాళ్ళు? దేనిక? దానికి ఏరుమద్ది చెట్టు చెక్క తెచ్చి మనం ఎప్పుడంతే జబ్బు దానికి కావాల్సిన జబ్బు చూసుకొని దాన్ని కట్టు చెక్క తెచ్చి బాగా మెత్తంగా కులగొట్టి మంట తాగాలి. మెత్తంగా కులగొట్టి మెత్తంగా కులగొట్టి నీరు కలిపించుకొని లేకపోతే ఉప్పు పడితే ఉప్పు మంచిమీరలు పడితే మంచిమీరలు వేసి కట్టు తాగితే తగ్గిపోతాయి. అంటే ఉప్పు గాని మిరియాలు గాని వేసి దంచాలి. దంచి ఆ నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలి కట్టు నీళ్లు. ఇది దేనికోసం? దేనికోసమా? జబ్బు కడుపు నొప్పి వచ్చినా కండకు ఎక్కడ కండకు అడ్డం వేసేసాడు ఇలాగా మసక 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 మసకగా అది తాగితే బగ్గన తెగిపోతుంది. మరి కాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలి పుండ్లు పడ్డాయి అనుకో, అప్పుడు ఏం కడతారు? పుండుగా పుండుకు కాళ్ళకి దెబ్బలు తగిలితే ఆ భూమి నున్న చెట్టు చచ్చి. ఏం చెట్టు? ఏం చెట్టు అంత మండదు, చెట్టు చూపుతాను. నువ్వేం చేయగలవదని అంటే పేరు నీకు దొరకదు. కొండ వైదు కాబట్టి చిక్కుడు చెట్టు. అది చిక్కుడు చెట్టు ఉత్త జిగిటే ఇక్కడ ఈవితే ఊడదు. అది అలవాటి ఔషధాలు ఔషధాలు అంటే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో కొండరెడ్లు ఆదివాసులు చేసేటటువంటి వైద్య చికిత్సల్ని మనం భద్రపరచాలనే ఉద్దేశంతో మన ఎస్ఎన్సీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం. దీంట్లో ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు ఏమేమి వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమేమి చెట్టు తెలుసు, ఆ వైద్యం ఎట్లా చేస్తారు అనే విషయాలు తెలుసుకోవటానికి మాత్రం ఈ వీడియో తీస్తున్నాం అన్నమాట. అది సరే. ఎందుకంటే మనం చచ్చిపోయినాం అనుకో, ఆ వైద్యం మనతోటి పోకూడదు కదా, ఈ ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో మనం వీడియోలు తీస్తున్నాం అన్నమాట. అందుకే నీకు అడుగుతున్నాను. కొండ తామర తెలుసా? కొండ తామర తెలుసా? కొండ తామరే ముళ్ళు అదే దుంపలు దుంపలుగా పాక్కుంటూ వెళ్ళింది కదా లోపల. పాదుకుని తెలుసు. ఏం తామర అంటారు దాన్ని? దానికి గజ్జి తామర అంటాం. తామర అంటారు. లోపల తొమ్మితే లోపల తగ్గితే ఇంత అంత లెక్క పోతాయి అవి దుంపలు. దుంపలు తొక్క చేస్తే ఎర్రగుంటాయి. ఎర్రగుంటది అవి. దాన్ని ఏం తామర అంటారు? అసలు పేరు ఏంటది దానికి? తామర విచ్చం. తామర తామరం విచ్చం అది. తామర తీగ ఉంటుంది అది. తామర తీగ. తామర తీగ అని ముళ్ళు బయట పైన ముళ్ళు ఉంటాయి. లోపల దుంపలంతా తాగితే ఎర్రగుంటాయి. ఎర్రగుంటాయి. ఆ దుంపలు తినాలే. ఆ దుంపలు ఏమి జబ్బుకు తినాలే తెలియదు అన్నది. ఆ జబ్బు వయసు కాలతో జబ్బును పట్టుకొని ఇది పలాని ఔషధము పలాని ధనికర వయసు ఏటి నొప్పి అని వర్ణించుకొని చేతిలో ఇలాగ పట్టుకొని పలాని జబ్బు అనాలే. ఆ దుంపలు తెచ్చి ఉప్పు ఇంత ఉప్పు వేసి కలుపుకొని నమలాలి. ఆ దుంపని. ఆ దుంప. ఎంత దుంప తినాలి? తొక్క తొక్క తీసి. తొక్క తీసి ఎర్రగుంటుంది అది. ఎంత దుంప తినాలి? ఎంత దుంప ఇంత పొడుగుతుంది అంత ఇంత లెక్క అంత లెక్క పోతాయి కదా పోతాయి. చుట్టుకుని తవ్వాలి. ఒక్కొక్కటి 2 కేజీలు 3 కేజీలు దొరుకుతుంది. అవును అది తామర దుంప. తామర దుంప. ఓకే. దాంతో ఏమేమి జబ్బులు తగ్గియచ్చు? దానికి తగ్గకపోతే ఆ జబ్బు పట్టి మళ్ళీ ఒక చోట చూడాలి. అట్లా కాదు, ఈ తామర దుంప దేనికి వాడాలి, దేనికోసం వాడాలి? రక్తం వస్తుందా దాన్ని తాగు? రక్తము బాగా పోయినాక రక్తం తగ్గిపోతే వాడాలి. రక్తం తగ్గిపోతే వాడాలి. ఇక్కడ నాకు రక్తం లేదు. మొన్న డాక్టర్కి పోయాను.
దాటకపోయి ఇక్కడ కూర్చాడు. నల్లగా ఈ మోతర వచ్చింది, రక్తం నల్లగా వచ్చింది రక్తం. కొండారెడ్డికి రక్తం లేదు, వీడి మట్టుకు పనికిరాడు అన్నాడు. ఓ పాలకం చేయండి, 800 రక్త పరీక్ష చేసేటందుకు 800 రక్త పరీక్ష ఇచ్చావు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు? ఏ డాక్టరు వాడు? ఏ డాక్టర్ అంటే వాడు అనేష్ డాక్టర్ అంటాడు. పేరు చెప్పు, డాక్టర్ పేరు. అక్కడ ఉన్నాడు వాడు, తీశాడు. ఏ డాక్టర్ పేరేంటి? అది అక్కడ ఉన్న చెడు చెప్పు. ఏ డాక్టర్? అనేష్ డాక్టర్ అంటారు. అనీష్ డాక్టర్ అంటారు. ఓకే చెప్పు. వాడు అంతే తీశాడు. మందులకు 1000 రూపాయలు తెచ్చుకున్నాడు. మందులు చూపేనా ఇప్పుడు? కాక నువ్వు వద్దులే, వాళ్ళు చూపిస్తారు, అది వీడియో అవుతుంది. వాడావా మరి మందులు? వాడాడు. అది వాడతారు? వాడాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, 5-6 ఉన్నాయి. అవి మందులు వాడితే ఏమైంది? మంచిగా అయిందా కొద్దిగా? మంచిగా. ఓకే, మరి రక్తానికి ఆ మందులు బదులు మరి కొండ తామర ఎందుకు తినలేదు నువ్వు? తీయవలసింది కానీ అప్పుడే తొందరగా తగదు కదా. చెట్టు మందులు తినవాలే. చెట్టు మందు తిన్నప్పుడు మాత్రలు వేయకూడదు. అట్లా మాత్రలేమో కానీ బయట మందులు, చెట్టు మందులు ఏమి లోపల మందులు. ఓకే, అంటే కొండ తామర దంచి తింటే మనకి రక్తం వస్తుంది. రక్తం వస్తుంది, ఫుల్గా వస్తుందా? ఇంకా దేనికి పనికొస్తుంది కొండ తామర? ఇంకా దానికే పనికి వస్తుంది. రక్తానికే పనికి వస్తుంది, ఇంకా దేనికి పనికి రాదు? దేనికి పనికి రాదు అంటే రక్తం తక్కువ ఉంటే కొండ తామర వాడాలి. వాడాలి. దుంపలు, దుంపలు దంచి కూడా పొడి చేసుకొని తాగొచ్చు కదా? పొడి చేయవచ్చు కానీ పచ్చి దుంప తినాలి, ఉప్పు కలుపుకొని తినాలి. పచ్చి దుంప అయితే ఉప్పు కలుపుకొని తినాలి. తినాలి. అంటే రక్తం లేకపోతే అది బాగా బాగా వాడాలి. ఒక 3 పూటలు వాడాలి. 3 పూటలు వాడాలి. అట్లా ఎన్ని రోజులు వాడాలి? ఎన్ని రోజులు? 3-4 రోజులు. ఎప్పుడైతే రక్తం మనకు ఒళ్ళు బింకం వచ్చిందో అప్పుడు రాలే. అప్పుడు దాకా తాగాల. అప్పుడు దాకా తినాలి మందు. ఇప్పుడు ఆ దుంపలు తెచ్చి దంపుతారు కదా, దంపి ఎండబెట్టి పొడి చేస్తారు. పొడి చేస్తారు. అవును, సగం వారు మోసారు. ఎవరు? ఆ దుంపలు అడుగున్న తామరి తీగ దుంపలంతా మొత్తం అమ్ముకున్నారు. ఎవరు అమ్మారు? ఎవరంటే మా రెడ్డి వారు చేసారు. అంత గొయ్యు తీసి దుంపలు ఎవడు పనికి వయసు, అది మనకు కూడా పనికి వయసు. ఇప్పుడు దుంప ఎక్కడుందో చూపిస్తావాను. దుంపించ కానీ లేదు, చచ్చిపోయినాయి. ఇప్పుడు మొత్తం మొదలంతా దేవేశారు కదా. ఇప్పుడు ఎక్కడ మనం ఒక వీడియో తీయటానికి ఒకటన్నా కనపడిందా? అది ఇక్కడెక్కడ ఉండి అది, దాన్ని వర్ణం చూపెడుతుంది మరి. అది శాలప్పనికి వస్తుంది అది అన్నమాట. చూడు ఎక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాయి చెక్క. ఎలా ఎలా కొత్త చెట్టు?